హలో అండి ఆ హాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం చాలామంది పానీపూరీలు అంటే ఇష్టం కదండి ఈరోజు వీడియోలో పానీపూరీని దానిలోకి రెండు రకాల కూరలను అలాగే పానీని ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దానిలో మూడు టేబుల్ స్పూన్ల మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి బయట పానీపూరి అమ్మే దగ్గర అయితే మాత్రం మైదా పిండే వేస్తారు దీనిలో చిటికెడు వంట చూడ మీ టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అన్నీ కలిసిన తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే బాగా మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండి కలుపుకోవడానికి నాకు ఇక్కడ హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువ ముప్పావు కప్పు కన్నా కొంచెం తక్కువ నీళ్లు పట్టాయి పిండిని ఇలా కలిపిన తర్వాత దీని మీద తడిబట్ట కప్పి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన ఉంచాలి అరగంట తర్వాత తీసి చూస్తే పిండి సాఫ్ట్గా పూరీలు చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ పిండిని ఒకటి రెండు నిమిషాల పాటు మళ్ళీ బాగా కలిపి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఒక పార్ట్ని పూరీలు చేసుకోవడానికి బాల్లా చేసి మిగిలిన పిండి మీద తడిబట్ట కప్పి ఉంచాలి తడిబట్ట కప్పి ఉంచకపోతే కనుక పిండి డ్రై అయిపోయి పూరీలు సరిగ్గా పొంగవు చపాతీ పీటను తీసుకుని దాని మీద పిండిని కానీ నూనెని కానీ రాసి పిండి ముద్దను పెట్టి పూరీలా రోల్ చేసుకోవాలి చపాతీలా మరీ పలుచుగా చేసుకుంటే గనక పూరీలు సరిగ్గా పొంగవు అలాగని మరీ దలసరిగా చేసినా కూడా పూరీలు సరిగ్గా వేగవు మరీ పలుచుగా మరీ దలసరిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న మందంలో చేసుకోవాలి షార్ప్ ఉన్న ఏదైనా మూతలను కానీ గిన్నెను కానీ తీసుకొని పిండిని ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఉన్న పిండిని తీసి మళ్ళీ పూరీలా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ పూరీల మీద కూడా తడిబట్ట కప్పి ఉంచుకోవాలి పిండి డ్రై అయితే గనక పూరీలు పొంగవు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక్కొక్క పూరీని వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి పూరీ నూనెలో పైకి తేలిన తర్వాత మాత్రమే ప్రెస్ చేయాలి గైడ్తో మరీ గట్టిగా వత్తకుండా పూరీ పైన లైట్గా ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేస్తే పూరీలు బాగా పొంగుతాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పూరి పొంగిన తర్వాత మరొక పూరీని వేసుకోవాలి పూరి ఒకవైపు కాలిన తర్వాత వేరొక వైపుకు టర్న్ చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెడితే పూరీలు పొంగవు హై ఫ్లేమ్లో అయితే పూరీలు వేగినట్లు ఉన్నా కానీ త్వరగా మెత్తబడిపోతాయి అందుకే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలను వేయించుకోవాలి పూరీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత తీయాలి వీటిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పూరీలు రెడీ అయిపోయినాయి కదండి దీనిలోకి ఆలూ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని మూడు మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపలను తీసుకోవాలి వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న బంగాళదుంపల్లో ఒక స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు దొరికితే కనుక బ్లాక్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు మసాలాలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం పూరీలో పెట్టుకోవడానికి ఆలు మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పూరీలోకి పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ ఆకులు ఒక ఇంచ్ అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి అరకప్పు కొత్తిమీర వేసుకోవాలి దీనిలో అరచెక్క నిమ్మరసం వేసి పిండుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి దీనిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మీరు హాఫ్ కూరల పలుపు ఏమీ రాకుండా ఉండాలి అనుకుంటే దీనిలో కొద్దిగా నీళ్ళు వేసుకొని స్ట్రైన్ చేసి వేసుకోవచ్చు నేను ఈ పేస్ట్ని బాగా మెత్తగా ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నాను దీనిలో అర్లేటం నీళ్లు వేసుకోవాలి దీనిలో సగం నిమ్మకాయంత సైజు చింతపండు నుంచి తీసిన చింతపండు రసం వేసుకోవాలి దీనిలో అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ కారం అర స్పూన్ నల్ల ఉప్పు అర స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలి దీనిలో ఇష్టమైతే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు పానీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు బఠానీ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కప్పు తెల్ల బఠానీని తీసుకొని పన్నెండు గంటలు నానబెట్టాలి నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బఠానీ మునిగే వరకు నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో పెట్టుకొని ఎనిమిది విజిల్స్ రానిచ్చాను బఠానీ ఎంత మెత్తగా ఉడిగితే అంత బాగుంటుంది దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పు అర టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న బఠానీలను నీళ్ళతో సహా వేసుకోవాలి బఠానీలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో బఠానీలు పూర్తిగా మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని దీని మీద మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని అడుగును అంటుకుపోకుండా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా నీళ్లు పూర్తిగా ఎగిరే వరకు ఇంచుమించు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది ఇలా నీళ్ళు ఎగిరిపోయి బఠానీ దగ్గర అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు బఠానీ చాట్ కూడా రెడీ అయింది ఇప్పుడు పూరీలను తీసుకొని పూరీలను పొడిచి కొద్దిగా ఆలు కూర కొద్దిగా బఠానీ కూర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పెట్టి పానీలో ముంచి తినాలి హైజీనిక్గా పానీపూరీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి